ఈ వినపడాలంటే రైతు సోదరునికి ముఖ్యంగా రవి గారికి ధన్యవాదాలు. ఆయన గారు నిజంగా ఐఏఎస్ వెళ్ళాల్సినోడు, గ్రూప్ వన్ యూపీఎస్సీ కూడా ఆపేసుకొని ప్రిలిమినరీ రాసి, ఆ నాన్నగారికి 45 ఎకరాల భూమి ఉండేది ఇక్కడ. ఆ నాన్నగారు ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా టీ పోసేవాడు, భోజనం పెట్టేవాడు. ఆ కుటుంబం నుంచి రైతు బిడ్డగా ఆయన ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూరగాయల విత్తనాలు, ముఖ్యంగా మిర్చి 3000 రకాలు రీసెర్చ్ చేసి రాష్ట్ర రైతాంగానికి, దేశ రైతాంగానికి ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు టమాటా సుమారు 400-450 రకాలు ఆయన ఫీల్డ్లో, ఆయన ఫామ్లో రీసెర్చ్ చేసి దేశ రైతాంగానికి ఇస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఏ భూమికి ఏ విత్తనం అవసరమో, ఏ విత్తనం ఉపయోగపడుతుందో, ఆ విత్తనం ద్వారా రైతులు నిలబడాలనే ఉద్దేశంతో ఇన్ని 1000 విత్తనాలు ఆయన రీసెర్చ్ చేసి సొంతంగా కొడుకు ఆయన కష్టపడి భారతదేశ రైతాంగానికి ఈరోజు సహకరించడం, ఆయన యొక్క చిత్తశుద్ధికి, ఆయన పట్టుదలకి, ఆయన కృషికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆయన అభినందిస్తూ, భవిష్యత్తులో ఆ రైతులు పండించినటువంటి ఆ పంటలు ఏవైతే ఉన్నాయో, ఆ పంటలకు కావాల్సినటువంటి స్టోరేజ్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, మార్కెటింగ్ కానీ అవి కూడా అన్వేషించే బాధ్యత అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలని, ఏ ప్రాంతంలో ఏ ప్రాసెసింగ్ సెంటర్ ఏ పంటకు ఉపయోగం అవి తయారు చేస్తేనే రైతు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఈ మార్కెటింగ్ ఒడుదుడుకుల వల్ల నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మారినటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ విత్తనాలు తయారు చేస్తున్నటువంటి రవి గారికి, వారి బాబుకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన కృషికి నేనేదన్నా చేయగలిగితే ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఆయనకు సహకరించడంతో పాటు, ఆయనకు సహకరించడం అంటే నా దేశ రైతాంగానికి సహకరించడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సహకరించడం, వాళ్ళ యొక్క ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడేటటువంటి రవి గారి కృషిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. తర్వాత ఇంకా మీరున్న సందర్భంగా ఒకటి అనౌన్స్ చేస్తున్నానండి, పెట్టుబడి తీసే రైతుకి ఎన్టీఆర్ రైతు మిత్ర అవార్డ్స్ అని చెప్పేసి, ఫస్ట్ ప్రైజ్ కింద 3 లక్షల రూపాయలు, సెకండ్ ప్రైజ్ కింద 2 లక్షల రూపాయలు, థర్డ్ ప్రైజ్ కింద 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం మంత్రి గారి చేతుల మీదుగా ఒక మంచి ఉత్తమ రైతు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే రైతుకి మా కంపెనీ తరఫున ఇస్తానని మంత్రి గారికి హామీ.